అందరి ఫసక్ కామెడీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆదరాభిమానాలతో మమ్మల్ని ఆశీర్వదించండి. నిజంగా మా ఆవిడ దేవతరా, కాకపోతే చిరాకు వస్తే మాత్రం దెయ్యమే అనుకో. దేవత అంటున్నావు కదా, ఆ మాత్రం అడ్జస్ట్ చేసుకోలేవా? అయినా ఎప్పుడెప్పుడు వస్తుందా చిరాకు? గంటకోసారి. అవునరా, నీ ఆవిడపై వారం రోజులైంది కదా, పేపర్లో ప్రకటన ఇవ్వచ్చు కదా. పెళ్ళం పోయి వారం రోజులు అయినా కాలేదు, అప్పుడే రెండో పెళ్లి కోసం ప్రకటన ఇచ్చాడు ఏంట్రా అనుకుంటారని ఆలోచిస్తున్నా. పసక్. నన్ను త్వరగా రమ్మని చెప్పున్నాను. నువ్వు ఉండరా, ఎంతసేపే తొందరగా రండి, ఆలస్యం అవుతుంది, వర్జం వచ్చేస్తుంది. అల్లుడు గారు, కిషోర్ కి సంబంధం చూడటానికి వెళ్తున్నాం, మీరు కూడా వస్తే బాగుంటుందేమో. పొద్దులేండి అత్తయ్య గారు. నా టేస్ట్ అసలే పరమ దరిద్రంగా ఉంటుంది. ఏంట్రా బావా, కొత్తగా వచ్చిన కాలనీలో ఆడవాళ్ళందరి దగ్గర మంచి మార్కులు కొట్టేస్తున్నావుగా, ఏంటి టెక్నిక్? ఇలా అప్పడగొట్టేసావరా? పడగొట్టమా పాడా, ఒక్కరూ పడిచావట్లేదు, నా వంటల్ని మెచ్చుకోవడం తప్ప. డాడీ, అందులో నీళ్లు కలుపుకొని తాగితే లివర్ చెడిపోతుందంటగా, నిజమేనా? అవునరా. మరెందుకు తాగడం? అలవాటు అయిపోయింది. మరి అలాంటప్పుడు నీళ్లు కలుపుకోవడం మానేయచ్చు కదా. స్వామీజీ, అందమైన అమ్మాయి చేపట్టుకోవాలంటే ఏం చేయాలి? ఏముంది నాయనా, ఏదైనా మంచి షాపింగ్ మాల్ ముందు మెహందీ పెట్టుకుంటే సరి. అమ్మా, అయ్యో అమ్మా, ఏమండి ఎక్కడున్నారండి? అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. కాఫీ రెడీ. నిజం చెప్పండి, గత ఏడాదిగా నేను ఏ పూజలు వ్రతాలు చేయట్లేదు, ఆరోగ్యం బాగోక మంచం పట్టాను. మీరింత హుషారుగా యాక్టివ్గా ఉన్నారంటే పూజలు వ్రతాలు ఇంకెవరితో చేస్తుందన్నమాట. అదేం డార్లింగ్, నడుచుకుంటూ వస్తున్నావు, కార్ ఏమైనా రిపేర్కి వచ్చిందా? లేదు కావేరి, నీకోసం మా వాళ్ళని ఆస్తుల్ని మొత్తాన్ని వదులుకొని వచ్చేసాను. అదేంటి అలాంటి నిర్ణయం తీసుకున్నావు అన్నయ్య? సరేరా, నేను వెళ్ళొస్తాను, లేట్ అయితే మా ఆవిడ తిండి తినకుండా నా కోసం ఎదురు చూస్తుంటుంది. మా ఆవిడ ఉంది, నేను వెళ్ళేసరికి మహారాణి సగం నిద్ర పూర్తి చేస్తుంది. అయినా ఈ రోజుల్లో నీకు అలాంటి భార్య దొరకడం అదృష్టం రా. అదృష్టం పాడా, ఇంటికి వెళ్ళి వంట చేసి పెట్టాల్సింది నేనే. మరి అదన్నమాట అసలు విషయం, అదేం తెలుగును? ఏం లేదురా, ఈ సంవత్సరం రాశి ఫలాలు చూసిన దగ్గర నుంచి టెన్షన్ గాను భయంగాను ఉందిరా. అదేంట్రా, యాక్షన్లు కట్టరా జరుగుతాయి అని రాసింది ఏమే? అదేం కాదురా, మీరు సంవత్సరం ఎనలేని ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారని రాసుంది. మరి ఇంకే మంచిదే కదా. ఏం మంచో ఏమోరా, పొరపాటున ధైర్య సాహసాలన్నీ మా ఆవిడ మీద ప్రదర్శిస్తే ఏమవుతోనని. ఏమైందిరా, ఏదో
మావుని ఇంప్రెస్ చేద్దాం కదా అని ప్రిన్సిపల్ బాగా చేసావో ఏ ఛానల్లో చూసి చేసావో అని అడిగా, అయినా గొడవ పెట్టుకుంది. ఈ ఆడలతో గొప్ప చిక్కుచ్చి పడిందిరా. అరే ఏ ఛానల్ చెప్తే సరిపోతుందిగా, దానికి గొడవ పెట్టుకోవాలా? గొడవ ఛానల్ విషయం గురించి కాదురా, మరి వెజ్పలావ్ గురించి. నాకే తెలుసు అది పులిహోర అని. మీ మా మనందరి ఫసక్ కామెడీ.